राष्ट्र एससीसीएल अध्यक्षुलु దళిత పోరాటానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి యువగలం రతసారది మా యువనేత నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకి వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జగన్ మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గతంలో గత 10-15 సంవత్సరాల క్రితం బీహార్లోను ఉత్తరప్రదేశ్లోను దళితుల మీద దాడులు దళిత మహిళల మీద హత్యాచారాలు ఉండేటివి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే దళితుల మీద దాడులు చేసినటువంటి విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి చెప్పడానికి ఒక దళితుడిగా సిగ్గుపడుతూ దళితుల పక్షాన నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని దళితులకు వ్యతిరేకం చేసేటువంటి కుట్రలు చేస్తూ గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అననని మాటలు వ్యవసాయం దండగాని అనని మాటలు అని రైతుల మద్దతు ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు పొందారో పేదరికంలో ఎవరైనా తెలిసి తెలిసి పుట్టాలి అనుకుంటారా? పేదరికంలో ఎక్కువ శాతం దళితులు ఉంటారు, ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాటల్ని వక్రీకరించి దళితుల్ని గతంలో దూరం చేసినటువంటి కుట్రని మళ్ళీ తెరలేపుతూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రతి కులంతో సమావేశమై ఆ కులాల యొక్క కష్టాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాల్ని ఆయా కులాలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక దళిత నేత లేచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తొలగించారు, జగన్ పేరు పెట్టుకున్నాడు, మీరు అధికారం లేకొస్తే మళ్ళీ అంబేద్కర్ గారి పేరు పెడతారా అని చెప్పేసి ప్రశ్నించినటువంటి దళితునికి సమాధానం చెప్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యకు పెట్టడానికి ఆ వర్గాల్లో స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో పెట్టాడు, జగన్ రెడ్డి దళితులకి ఏం పీకాడని చెప్పేసి ఆయన పేరు పెట్టుకుంటాడని చెప్పేసి మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ సాక్షిలో దళితులు ఎంపీకారని హెడ్లైన్ పెడుతూ రాయడం జరిగింది. సోషల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ఫేక్ వీడియోని ట్రోల్ చేయడం జరిగింది. దాన్ని సవాలుగా స్వీకరించి నారా లోకేష్ గారు నేను దళితుల్ని అవమానపరిచినట్లు మాట్లాడినట్లు మీరు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతాను, లేదంటే సాక్షి పేపర్ మూసుకుంటారని సవాల్ విసిరితే ఈ రోజు వరకు సమాధానం లేదు. ఇలాంటి కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా దళితులుగా మన మీద ఉందని చెప్పి సవినీయంగా తెలియజెప్తూ జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, వ్యవస్థలు లేవు, వ్యవస్థలన్నిటినీ సర్వనాశనం చేసి ఒక నియంత్రణ పరిపాలిస్తున్నటువంటి క్రమంలో మాస్ కరోనాలో మాస్ కడిగినటువంటి పాపానికి ఒక డాక్టర్ సుధాకర్ని నర్సీపట్నానికి సంబంధించిన డాక్టర్ని నడి రోడ్డు మీద బట్టలోడదీసి పోలీసులు అవమానపరిచి ఆ కుటుంబాన్ని వేధించి వెంటాడి అతని మరణానికి కారణమయ్యారు. అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వరప్రసాద్ అనే దళితుడు ఇసుక అక్రమ రవాణా అని ప్రశ్నిస్తే పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిరోమండనం చేసినటువంటి సందర్భం, అదేవిధంగా దుర్మార్గంగా అధికార అహంకారంతో అధికార మదం ఎక్కి ఒక ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపి ఎంత ధైర్యంతో ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసి వాళ్ళ తల్లిదండ్రులని మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని చెప్పేసి బెదిరించి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ మీద ఎటువంటి చర్యలు లేవు. ఎమ్మెల్సీగా
చర్యలు తీసుకోకపోగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయకపోగా వాడేదో స్వతంత్ర పోరాటంలో జైలుకు పోయి వచ్చిన విధంగా జైలు నుంచి వస్తే గజమాలంతో పూల వర్షం కురిపిస్తారంటే దళితులను చంపినటువంటి హంతకులకి ఈ ప్రభుత్వం ఎంత ఒత్తాసు పలుకుతుందో దళితులందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరోనా సమయంలో మాస్క్ పెట్టుకోనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి పాలనలో కిరణ్ అనే దళితుడు చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి పోలీసులు అతి కిరాతకంగా కొట్టి చంపితే ఈ రోజు వరకు చర్యలు లేవు. మద్యం రేట్లని ప్రశ్నించినటువంటి ఓం ప్రతాప్ సోషల్ మీడియా వేదికగా మద్యం రేట్లని ప్రశ్నిస్తే తెల్లారేసరికి శవమైదేలాడు, ఈ రోజు వరకు చర్యలు లేవు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన నివాసానికి 7 కిలోమీటర్ల దూరంలో దళిత మహిళ నాగమ్మ అనే దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి నోరు మెదపనటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి, అదే పక్క రాష్ట్రంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే ఈ అసెంబ్లీ వేదికగా లేచి నిలబడి సెల్యూట్ చేసి చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరణాల్లో కూడా కులాలను చూసేటువంటి కుల ద్రోహి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు దుర్గాప్రసాద్ గారు మరణిస్తే దాదాపు 6 నెలలు ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా తిరుపతికి పోయినప్పుడు గెస్ట్ హౌస్కి ఆ కుటుంబాన్ని పిలిపించుకొని పరామర్శించాడంటే ఎంత అగ్రకుల దురంకారమో ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి చల్ల రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్సీ చనిపోతే ఉటాహుటిన కర్నూలుకి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడికక్కడే అతని కొడుకు ఎమ్మెల్సీ ప్రకటించారంటే మరణాల్లో కూడా కులాన్ని చూసేటువంటి ఈ దళిత ద్రోహి జగన్ రెడ్డిని దళితులందరూ తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గత కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని చూస్తే భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి దళితులకు రక్షణ కోసం ఉన్నటువంటి చట్టం ఉండాల్సిందని చెప్పినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చర్చలో నుంచి పారిపోయినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేక విషయాలు, సంక్షేమ పథకాలు, దాదాపు 28 సంక్షేమ పథకాలు దళితులకు దూరం చేసినటువంటి దళిత ద్రోహి. ఇలాంటి దళిత ద్రోహిని మనందరం తరిమి కొట్టాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం, దాదాపు 36,000 కోట్ల రూపాయలు దళితుల సొమ్ముని ఇతర పథకాలకు మళ్లించినటువంటి ద్రోహి. ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయకుండా, ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా 3 కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 4,000 ఎకరాల భూములకి దళితుల్ని యజమాని చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జేసీబీలు, ఇన్నోవాలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు దళిత నిరుద్యోగ యువతి యువకులకు ఆసరాగా అండగా నిలబడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సాగులో ఉన్నటువంటి భూములు ఇళ్ల పట్టాల పేరు మీద దాదాపు 11,000 ఎకరాల భూములు లాక్కున్నటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత బానిసలైనటువంటి మంత్రులు ఆదిమలపు సురేష్, అతను ఒక ఆదిమానవు సురేష్, ఇతనికి దళితుల ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటనకు పోతే గుర్తొచ్చింది. దళితుని సంపి డోర్ డెలివరీ చేసిన రోజు ఏ పక్కలో దాక్కున్నావని మంత్రి సురేష్ నేను ప్రశ్నిస్తా ఉండా. అదేవిధంగా మంత్రి మేరుగు నాగార్జున నిన్న కోవూరు సభలో సాక్షాత్తు హోంమంత్రి దళితులు చనిపోయిన దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగిన నోరు మెదపని వీళ్ళందరికీ నారా లోకేష్ గారు అననటువంటి మాటలకి ఆత్మగౌరవం గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద షట్టు తీసినటువంటి మంత్రి సురేష్, నీ మొహం మీద జగన్మోహన్ రెడ్డి ఫైలు విసిరేసినప్పుడు నువ్వు దళిత ఆత్మగౌరవ పోరాటం చేయాలి, కానీ దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ. నేను గర్వంగా చెప్తాను, ఒక దళితుడిగా ఈ పార్టీలో ఆత్మగౌరవంతో కాలరెగరేసుకొని ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల్లో కానీ
పార్టీ కార్యక్రమాల్లో గాని వేదిక పైన గాని దళితులకు సముచిత స్థానం ఉంటుంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి తిరుపతి అధికారిక సభలో జగన్మోహన్ రెడ్డి, శివరెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కరుణాకర్ రెడ్డి వేదిక మీద కూర్చుంటే దళిత ఉప ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వెనకాల నిలబడితే దళితుల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టినటువంటి ఇటువంటి బానిసలు వీళ్ళకి ఈరోజు దళితుల ఆత్మగౌరవం గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే యువగలం పాదయాత్ర పేరు మీద ఒకవైపు లోకేష్ గారు, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు దళితుల పక్షాన ఈ ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి ప్రతి దమనకాండ దగ్గర చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ ఆదుకొని లక్షల రూపాయలు ఆర్థికంగా భరోసాను కల్పించి సుబ్రహ్మణ్యం కుటుంబానికి 5 లక్షలు, కరుణాకర్ అని కావలిలో మరణించినటువంటి వైసీపీ నేతల యొక్క అరాచకాలకు మరణిస్తే వాళ్ళ ఇల్లు తాకట్లో ఉంటే ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఇల్లు 15 లక్షల రూపాయలు స్వయంగా లోకేష్ గారు డబ్బులు చెల్లించి ఆ ఇంటి పత్రాలని ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి నారా లోకేష్ గారిని దళితుల వ్యతిరేకం చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు. ఎందుకు ముద్ర వేస్తూ ఉన్నారంటే యువగలం పాదయాత్ర ప్రారంభించే రోజు 100 రోజులు నేను ఆయనతో ప్రయాణం చేశా. ఎన్నో ఆటంకులు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, పోలీసులు ఒకవైపు, రౌడీ మూకలు ఒకవైపు, అన్ని సవాళ్లు ఎదిరించి దమ్ముగా ప్రజల పక్షాన నిలబడినటువంటి నారా లోకేష్ గారు ఏం మాట్లాడలేరని హేళన చేశారు. ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి ఈరోజు గడగడలాడిపోతున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ గారు దమ్ముగా ప్రజల కష్టాలని వింటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు హామీలు ఇస్తూ రేపు ప్రభుత్వం లేకొస్తే మేము ఖచ్చితంగా ఇవి చేస్తామని చెప్పేసి స్పష్టంగా హామీ ఇస్తూ దాదాపు 1400 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత ఓటు బ్యాంకు తెలుగుదేశం వైపు చూస్తూ ఉందని చెప్పేసి అనేక కుట్రలు, కుతంత్రాలు దళితుల మీద చేస్తూ ఉన్నారు. దళిత జన బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళితులకి స్థానమున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో దళితులకి ఆయా కులాల జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా కల్పించేటువంటి గొప్ప సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ దళితులకు స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ సైకో గారి పాలన పోవాలి, సైకిల్ రావాలని కసితో పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కార్యకర్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా ప్రోత్సహించాలి, రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క మిగతా కార్యక్రమంలో కూడా పాల్గొని ముందుకు నడిపించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. అందరూ కూడా నాయకుల వారికి మరొకసారి స్వాగతం పలకండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడు మన తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంక్షోభంలో ఎస్సీ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మహానాడు మహాపండుగ పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, అధ్యక్షులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి మన పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి నాయకులకి, అదేవిధంగా ఈ మహానాడు మహాపండుగకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మహానాడు ప్రత్యేకత అన్నమూరి తనకరామరావు గారి 100 వసంతాల పండుగ కావటం కూడా
ఈ కార్యక్రమంలో మన పాల్గొంటూ మన అదృష్టంగా అందరం కూడా భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మహానాడులో ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఎస్సీ సంక్షోభం గురించి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యంగా ఎస్సీల పరిస్థితి, దళితుల పరిస్థితి ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 75 సంవత్సరాలు దాటుతా ఉంది స్వతంత్రం వచ్చి భారతదేశానికి. 75 సంవత్సరాలకు ముందు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు, సామాజిక పరిస్థితులు, అసమానతలు, అదేవిధంగా అంటరానితనం, అస్పృశ్యత నివారించడానికి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాల రక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ రోజు దళితుల కోసం ప్రత్యేకంగా చట్టాలు రూపొందించారు, ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాల క్రితం వరకు ఎవరు అధికారంలో ఉన్నా కూడా అనేక రకాలుగా ఆ చట్టాలని, ఆ రక్షణ చర్యల్ని కాపాడుతూ వచ్చారు. అందులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 22 సంవత్సరాలు, పార్టీ బెడ్ 41 సంవత్సరాలు అవుతా ఉంది, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. 22 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు మన చంద్రన్న ముఖ్యమంత్రిగా పనిచేశారు, మిగతా 7-8 సంవత్సరాలు అన్నయ్య నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ముఖ్యంగా దళితుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడటం కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమాజంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా అక్కడక్కడ రుగ్మతలు ఉన్నాయని వారి దృష్టికి తీసుకెళ్తే జస్టిస్ పొన్నయ్య గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ సంవత్సరం పాటు రాష్ట్రం అంతా తిరిగి ఎస్సీల యొక్క దుస్థితి, వాళ్ళ యొక్క పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసి వారికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు 42 ప్రపోజల్స్, రికమెండేషన్స్ వారు అందజేస్తే వాటికి సంబంధించినటువంటి 18 జీవోలు విడుదల చేసి అప్పటికప్పుడు ఎస్సీల యొక్క సాధికారత సాధించే దిశగా వాళ్ళని అన్ని విధాలుగా రక్షణ కల్పించేటటువంటి జీవోలు ఇచ్చినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులో నుంచి వచ్చిందే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. భారతదేశంలో జాతీయ స్థాయిలో అట్రాసిటీ యాక్ట్ ఉంది. మొట్టమొదటిగా ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారంటే అది మొట్టమొదటి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్దని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడతా ఉన్నా. ముఖ్యంగా అంతేకాదు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే యాక్ట్ 100% అమలైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 46,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు ఖర్చు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 33,000 కోట్లు దారి మళ్లించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 80% ఈ రాష్ట్రంలో సుమారుగా 18% ఎస్సీలు, 2% దళిత క్రైస్తవులు ఉన్నారు. 20% అంటే దాదాపు 80 లక్షల దళిత ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 80% మంది దళితులు నమ్మి మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారని చెప్పి చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నా. ఓట్లేసి నమ్మినటువంటి దళితుల్ని మొట్టమొదటి దగా చేసినటువంటి వ్యక్తి, ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీలకి అన్ని రకాలుగా అన్యాయమే. రాజ్యాంగపరంగా మనకు వచ్చినటువంటి రక్షణ, రాజ్యాంగపరంగా వచ్చినటువంటి అధికారాలన్నీ కూడా తొంగలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇలా అంతేకాదు దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎస్సీల మీద దాడులు చేయటమంటే అది మాకు వాళ్ళు ఇచ్చినటువంటి పేటెంట్ రైట్ అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ పెట్టుకోలేదని పిచ్చివాడి కింద ముద్రేసి మాస్కులు సప్లై చేయట్లేదు అంటున్నాడని చెప్పి ఒక డాక్టర్ని, విశాఖపట్నంలో డాక్టర్ని పిచ్చివాడి కింద ముద్రేసి రోడ్ల మీద గుడ్డలు ఓడదీసి రోడ్డు మీద పట్టి కొట్టి జైలుకి పంపించినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అతను అదేవిధంగా మానసిక క్షోభకు గురయ్యి ఏ విధంగా చనిపోయాడో చూసాం. ఇటీవల చనిపోయినటువంటి డాక్టర్ అచ్చన్న, అదేవిధంగా మధ్యలో చనిపోయినటువంటి నెల్లూరు నారాయణ కానీ, కావలి కరుణాకర్ కానీ, చీరాల కిరణ్ కానీ, ఓం ప్రతాప్ కానీ, అదేవిధంగా దోమతోటి విక్రమ్, వీళ్ళందరూ కాకుండా
ఇంకా అనంతబాబు అనే వాళ్ళ పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే తోటి డ్రైవర్ని చంపేసి నిర్దాక్షిణ్యంగా చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ జిల్లాలోనే జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు దాన్ని సమర్థిస్తూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ ఎమ్మెల్సీని ప్రజల్లోకి పంపించి అక్కడ నానా హంగామా చేస్తూ ఉన్నారు. సిగ్గుమాలిన పార్టీ ఇంతకంటే ఇంకోటి ఉంటుందా? సిగ్గుమాలిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకోటి ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఓట్లేసి నమ్మినటువంటి దళితుల్ని ఈ విధంగా దగా చేయటం, ఈ విధంగా అట్రాసిటీ చేసి వాళ్ళని హత్య చేయటం అనేది వాళ్ళకే చెల్లిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అంతేకాదు శిరోముండాలు వరప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని శిరోముండం చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి చెల్లింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పూర్తిగా తుంగలో దక్కినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక బాలయోగి గారిని లోక్సభ స్పీకర్గా చేసిన, ప్రతిభా భారతి గారిని రాష్ట్రంలో స్పీకర్గా చేసిన, అదేవిధంగా అనేక రకాలుగా సాధికారత కల్పించే దిశగా మరి అడుగులేస్తూ 14% రిజర్వేషన్లు ఉన్నటువంటి ఎస్సీలకి 15% రిజర్వేషన్లు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా దళిత మహిళల్ని అత్యాచారాలు చేయడంలో కానీ హత్యలు చేయడంలో కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే ముందుందని మీకు చెప్తా ఉన్నాను. ఏ దళితులైతే ఓట్లేసి గెలిపించి అధికారాన్ని ఇచ్చారో అదే దళితులు ఇవాళ అధికార పీఠం మీద నుంచి తల్లి తరవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ దళితులే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్రంలో పౌర సమాజం అంతా ఆలోచన చేయాలి. దళిత సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డిని కనుక తల్లి తరివి కొట్టకపోతే, అధికారం నుంచి బయటికి పంపించకపోతే దళితులకి స్వాతంత్రం ముందు ఏ పరిస్థితులు ఉండేయో మెడకి ముంత మొలక చీపుని పరిస్థితులు మళ్ళా వస్తాయి అనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సాధికారత కోసం, దళితుల యొక్క సాధికారత కోసం చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తీసుకురావాలి. ఇలా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగైనటువంటి మంచి రాజ్యం రావాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విదేశాలకు పంపించినటువంటి బరోడా మహారాజు ఒక్క వ్యక్తిని విదేశాలకు పంపిస్తే ఆయన చదువుకొని వచ్చి ఒక నాలెడ్జ్ హబ్గా మారి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు. అదే స్ఫూర్తితో దళితుల కోసం డాక్టర్ అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యోన్నతి పథకం పెట్టి దాదాపు 500 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించి చంద్రబాబు నాయుడు గారు చదివిస్తే ఆ విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరుగా మార్చుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి పనికి మాలిన వ్యక్తికి ఈ ఇదే విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి నారా లోకేష్ గారి మీద వీళ్ళు దాన్ని తప్పుడు ప్రచారం చేయడానికి కూడా ఇలా వీళ్ళు ప్రయత్నం చేస్తే లోకేష్ గారు దాన్ని తిప్పికొట్టి రండ్రాన్ని ఛాలెంజ్ చేస్తే తోకం పిడిచి పారిపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ప్రతి అంశంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని పారదోలే దానిలో 20% ఉన్నటువంటి దళితులు మొదట భూమిగా పోషించి ఈ జగన్మోహన్ రెడ్డిని తల్లి తరిమి కొట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చినప్పుడే మరి ఇక మన కళ్ళన్నీ కూడా సాకారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు ఆనంద్ బాబు గారు. ఇదే తీర్మానాన్ని బలపరచడానికి